Hi, welcome to TV45. Godfather movie pre-release event तो मेगा पूनकाल कन्फर्म అయ్యాయి. ఇక ఇందులో చిరు కి నయనతార ఏమవుతుంది? సత్యదేవ్ పాత్ర వెనుకున్న ఎమోషన్స్ ఏంటి? అసలు గాడ్ఫాదర్ లో విలన్ ఎవరు? చిరు ఎవరికి గాడ్ఫాదర్? ఈ క్వశ్చన్స్ కి సమాధానాలు వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆ సమాచారం ఎక్స్క్లూజివ్ గా మీకోసం. గాడ్ఫాదర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపూర్ అనగానే విడుదలకు వారం ముందు ప్రమోషన్ చేశారంట అన్నారు. అయితే హిందీ వర్షన్ రిలీజ్ కోసం డబ్బింగ్ పనుల వల్లే ప్రమోషన్ ప్లానింగ్ మారిందట. ఏది ఏమైనా ఈ మూవీ ట్రైలర్ 2:45 కట్ చేశారని, ఇక సినిమా నిడివి 2:25 సమాచారం అందుతోంది. ఇక చిరు కెరీర్ లో ఫస్ట్ టైం డ్యూయట్ సాంగ్ లైన్ సినిమాగా గాడ్ఫాదర్ నిలిచిపోనుంది. ఇక ఇందులో నయనతార చిరు చెల్లిగా నటిస్తుంటే నయనతార భర్తగా విలన్ రోల్ వేశాడు యంగ్ హీరో సత్యదేవ్. ఇక ఇందులో సముద్ర కనీవలన్ రైట్ హ్యాండ్ గా కనిపించబోతున్నాడు. అలానే డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలంగాణ వ్యక్తిగా చిరు కోసం ప్రాణం ఇచ్చే అభిమానిగాను కనిపించబోతున్నాడు. ఇక ఓ సీఎం చనిపోతే ఆ కుర్చీని అడ్డు పెట్టుకుని దందా చేసేందుకు రెడీ అయ్యే ఓ మాఫియా వ్యక్తిని హీరో ఎలా కడతీర్చాడు, ఆ తర్వాత సీఎం కి తను ఎలా అండగా నిలిచాడన్న పాయింట్ తోనే గాడ్ ఫాదర్ మూవీ రాబోతోంది. ఇందులో పవన్ కళ్యాణ్ పార్టీ పేరును పోలిన మనసేన పార్టీ పేరు కూడా వాడినట్లుగా తెలుస్తోంది.